గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ నేవీకి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 50 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ పార్ట్ 1 అండ్ 2 నేను చెప్పడం జరిగింది. సో లెట్ అస్ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ ఇన్ పార్ట్ 3. సో పార్ట్ 3 చూసినట్లయితే మనకి ఈ విధంగా సైన్స్ సింబల్స్ మీనింగ్ చూసినట్లయితే లోటస్ అనేది కల్చరు మరియు సివిలైజేషన్కి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లాగ్ ఫ్లోన్ హాఫ్ మాస్ట్ అంటే ఈ విధంగా ఫ్లాగ్ అనేది హాఫ్ మాస్ట్లో ఫ్లో అయితే దాని మీనింగ్ ఏంటంటే నేషనల్ మోర్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరిదైనా డెత్ ఈ విధంగా జరిగిందంటే ఈ విధంగా మనము గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఎవరైతే ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ గ్రేట్ పర్సనాలిటీస్ ఈ విధంగా డెత్ జరిగితే అప్పుడు ఈ విధంగా నేషనల్ మోర్నింగ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ఫ్లాగ్ అనేది అప్సైడ్ డౌన్ రివర్స్ అనేది హాష్ చేస్తే దాని అర్థం ఏంటంటే డిస్ట్రెస్ అని మనం ఇండికేట్ చేస్తుందన్నమాట. ఇన్వర్టెడ్ రెడ్ ట్రయాంగిల్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి ఈ విధంగా ఇన్వర్టెడ్ రెడ్ ట్రయాంగిల్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూనియన్ జాక్ అనేది, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యూనియన్ జాక్ అనేది వీ కెన్ సీ లైక్ దిస్ యూనియన్ జాక్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ యూకేని మనం ఈ విధంగా యూనియన్ జాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అశోక వీల్ ఇండికేట్ ఏం చేస్తుందంటే ప్రోగ్రెస్ని ఇండికేట్ చేస్తుంది. దీంట్లో 24 ఫోక్స్ ఉంటాయి. ఈ ఫోక్స్ అనేది అశోకుడు వాళ్ళ యొక్క రాక్ ఎడిక్ట్స్ అనేది ఇండికేట్ చేస్తున్నాయన్నమాట. పెన్ను ఏ విధంగా అయితే మనకి కల్చర్ సివిలైజేషను లోటస్ చూపిస్తుందో అదేవిధంగా మనం ఈ పెన్ను కూడా అదే కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇండికేట్ చేస్తుంది. జైర్ బోల్సనారో అనే అతను బ్రెజిలియన్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇండియాకు రావడం జరిగింది 26th of January రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రెజిలియన్ ప్రెసిడెంటు జైర్ బోల్సనారో. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు కబడ్డీ టీంలో అంటే టోటల్ మనం 12 అని చెప్పుకోవచ్చు. వాళ్ళలో 7 ఆడతారు, 5 మంది రిజర్వ్స్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఆప్షన్ ఏమి ఇచ్చారో వాటి మీద ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ పోలో ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్తో పాటు ఒక గోల్ కీపర్ అనేది ఉండడం జరుగుతుంది. హ్యాండ్బాల్లో 7 మెంబర్స్ ఉంటారన్నమాట. అదేవిధంగా హిందీ హిందూ హిందుస్థాన్ అని ఈ కొటేషన్ ఎవరు ఇవ్వడం జరిగిందంటే భారతేందు హరీష్ చంద్ర ఈ కొటేషన్ హిందీ హిందూ హిందుస్థాన్ అనేది ఇవ్వడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి, ఇతన్నే మ్యాన్ ఆఫ్ పీస్ అంటారు ఈ లాల్ బహదూర్ శాస్త్రి, ఈ కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యానీ విఎస్ఎస్సి ఎక్కడుందంటే త్రివేంద్రంలో, తిరువనంతపురంలో ఇది ఉందన్నమాట. ద లీడ్ సెంటర్ ఫర్ లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. రాకెట్ ప్రొపల్లెంట్ ప్లాంట్ ఎక్కడుంది అంటే ఆర్పీపీ, ఈ విధంగా తుంబాలో మనం చూడొచ్చు. ఆర్పీపీ అనేది రాకెట్ ప్రొపల్లెంట్ ప్లాంట్. ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సాలిడ్ ప్రొపల్లెంట్. ఈ సాలిడ్ ప్రొపల్లెంట్ ప్రొడక్షన్లో అది ఎంగేజ్ చేసినారంట. శ్రీహరికోట రాకెట్ రేంజ్ ఎక్కడుందంటే ఎస్హెచ్ఏఆర్ షార్ అంటే శ్రీహరికోట రాకెట్ రేంజ్, ఇది శ్రీహరికోట ఐలాండ్లో ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఈ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఆన్ ఎర్త్ స్టేషన్ ఎక్కడుంది అంటే ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది ఈ ఎర్త్ స్టేషన్ మనం ఆర్వీలో ఉందన్నమాట. ఆర్వీ అనేది ఒక ప్లేస్ పేరు, ఇది పూణే దగ్గర ఉందన్నమాట. ఇది ఫస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ స్టేషన్ అని మనం చెప్పుకోవచ్చు. హాకీ స్టేడియము జాన్చంద్ హాకీ స్టేడియం అనేది మనము మేజర్ జాన్చంద్ మనకు తెలుసు, ఇతను మంత్రగాడ్ అన్నమాట హాకీకి. సో ఇతను జాన్చంద్ స్టేడియం అనేది ఢిల్లీలో ఉందని మనం చెప్పుకోవచ్చు. హాకీ స్టేడియం శివాజీ స్టేడియం చూసినట్లయితే న్యూఢిల్లీలో ఉందని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐ వాంట్, ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ ఒక్కసారి ఈ విధంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. యూ విల్ ఫైండ్ హండ్రెడ్స్ మోర్, టోటల్ నియర్ అబౌట్ 500 వీడియోస్ అనేది నేను చేయడం జరిగింది. సో వన్స్ యూ గో త్రూ దాట్ అన్ని జనరల్ నాలెడ్జ్ టాపిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు వెళ్ళండి, సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ప్రతి ఒక్కరికి మీరు ఇది షేర్ చేయొచ్చు, గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ టెర్మినాలజీ అడుగుతాడు, చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మనకి ఇవన్నీ మనం చూడొచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ ఏంట్రా అంటే బాక్సింగ్ అనేది జాబ్ అని మనం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అప్పర్ కట్టు, కిడ్నీ పంచ్ ఇవన్నీ, నాకౌట్ ఇవన్నీ బాక్సింగ్లో అన్నమాట. చెస్లో గ్యాంబిట్, ఈ విధంగా క్రికెట్లో మనం చూసినట్లయితే డ్యూ, మనము ఈ విధంగా LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్ అని తెలుసు. అదేవిధంగా డక్వర్త్ లూయిస్ సిస్టమ్ కూడా ఈ క్రికెట్లోనే ఉంది. డ్రిబుల్ అని మనం ఫుట్బాల్లో చూడొచ్చు. గోల్ఫ్లో క్యాడీ అనేవాడు, ఎవరైతే బ్యాగ్ క్యారీ చేస్తారో అతనికి బ్యాట్ అందిస్తుంటాడో అతనికి క్యాడీ అని చెప్పుకోవచ్చు. సో బంకర్ కూడా బంకీర్ అని ఈ
గల్ఫ్లో ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్కటి దీనికి ఇంటర్ కనెక్టెడ్. మీరు ఇవన్నీ చూసినట్లయితే యూ విల్ ఫైండ్ మ్యాక్సిమమ్, టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ గో త్రూ వాట్ ఎవర్ యూ వాంట్. ఖోఖోలో పోల్ బాయ్ అనేది మనం చూడొచ్చు, కార్నర్లో నిలబడుకో ఉంటాడు, యూ హ్యావ్ టు గో అరౌండ్ దట్ పర్సన్ అనమాట, తన్నే పోల్ బాయ్ అంటారు. లాన్ టెన్నిస్ చూసినట్లయితే ఇక్కడ వాలీ, స్మాష్, సర్వీస్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. అదే పోలోలో బంకర్ అనేది, మ్యాలెట్ అనేది, చక్కర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీ ఉంది. రైఫిల్ షూటింగ్లో బుల్సాయ్ అంటే ఎగ్జాక్ట్లీ టార్గెట్ కొట్టడాన్ని బుల్సాయ్ అంటారు. వాలీబాల్లో డ్యూస్ అని మనము ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెజ్లింగ్లో హీవ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రగ్బీలు, ఫుట్బాల్ డ్రాప్ కిక్ స్క్రీన్ ఉంటుంది అక్కడ, దాంట్లో కొట్టాలన్నమాట. సో టొబాగానింగ్ అనేది స్కింగ్లో, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కింగ్ అనేది టొబోగానింగ్, సో ఆ స్కింగ్లో ఈ వర్డ్ అనేది మనం యూజ్ చేస్తారు. బాకీ బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై స్ట్రోక్, ఫ్రీ స్టైల్ ఇవన్నీ స్విమ్మింగ్లో మనం చూడొచ్చు. సో ఈ విధంగా కొన్ని గుర్తుంచుకోవాలి. లదాఖ్ యొక్క రాజధాని లే అని మనం గుర్తించాలి. కామాఖ్య గుడి ఎక్కడుంది అంటే కామాఖ్య టెంపుల్ మనము ఈ విధంగా, కామాఖ్య టెంపుల్ మనము ఆల్సో నోన్ యాజ్ కామరూప్ కామాఖ్య, సో ఇది అస్సాంలో ఉంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దిల్వారా జైన్ టెంపుల్ ఎక్కడుందంటే ఈ దిల్వారా జైన్ టెంపుల్ మౌంట్ అబూలో, రాజస్థాన్లో ఉందని గుర్తుంచుకోవాలి. స్నేక్ బోట్ రేస్ ఇది చూసినట్లయితే కేరళలో ఈ విధంగా స్నేక్ బోట్ రేస్ అనేది జరుగుతుంది. సో నెహ్రూ ట్రోఫీ అని మనం గుర్తుంచుకోవచ్చు, ఆ ట్రోఫీ ఏదైతే కండక్ట్ చేస్తారో ఓనం ఫెస్టివల్ అప్పుడు ఆ నెహ్రూ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బోట్ రేస్కి సంబంధించిందే. సో రన్ ఉత్సవ్ అనేది గుజరాత్లో ఈ విధంగా రన్ ఆఫ్ కచ్ ప్లేస్లో రన్ ఉత్సవ్ అనేది జరుపుకుంటారు. అక్కడ ఈ విధంగా మనం చూసినట్లయితే మ్యాక్సిమం సెలబ్రేషను అక్కడ హార్స్ రైడ్స్ కానీ, క్యామెల్ సఫారీస్ కానీ, బర్డ్ వాచింగ్ కానీ, పూల్ టేబుల్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ ఆడతారు. ఆ టైంలో పారా మోటరింగ్ కూడా చేస్తారు. సో రన్ ఆఫ్ కుచ్లో ఈ విధంగా రన్ ఉత్సవ్ అనేది జరుపుతుంటారు. జైరో ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఈ జైరో ఫెస్టివల్ అనేది అక్కడ చేసుకోవడం జరుగుతుంది. జైరో వ్యాలీలో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో చేసుకుంటారనమాట. సో ఇది నార్త్ ఈస్టర్న్ ఇండియా అని మనము, న్యాచురల్లీ బ్లెస్డ్ కార్నర్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడైతే జైరో ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్ చేసుకుంటారు. కాలాగోడ ఫెస్టివల్ అనేది బాంబేలో ఈ విధంగా కాలాగోడ ఫెస్టివల్ జరుపుకుంటారనమాట. సో అక్కడ మ్యాక్సిమం ఈ ఏవైతే యూనిక్ పీసెస్ ఉన్నాయో అక్కడ మొత్తం యాంటిక్ పీసెస్ అన్ని తీసుకొచ్చి అక్కడ సేల్ చేయడం జరుగుతుందనమాట. సో మంచి షాపింగ్ కూడా కాలాగోడ ఫెస్టివల్లో జరుగుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లయన్ గేట్ అనేది మనం చూడొచ్చు. ఉత్తరాయణ్ ఫెస్టివల్ అనేది చూసినట్లయితే గుజరాత్లో ఈ ఉత్తరాయణ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఫెస్టివల్ ఏమవుతుందంటే వాళ్ళు కైట్స్ అనేది తయారు చేసి ఈ విధంగా వాళ్ళు ఆ కైట్స్ని విసిరేయడం జరుగుతుంది గాల్లోకి. నెక్స్ట్ ఏంటంటే కామిక్ కాన్ ఇండియా అనే ఫెస్టివల్, ఢిల్లీలో ఈ కామిక్ కాన్ ఇండియా అనే ఫెస్టివల్ జరుగుతుంది. సో ఇది మనీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో జరుగుతుంది. ఈ విధంగా హార్న్బిల్ అనే పక్షి కూడా యూ కెన్ సీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో దీన్నే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా మనం చెప్పుకుంటాము. సో ఇదేంటంటే నాగాలాండ్లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే బైసాఖి అనేది మనం చూసినట్లయితే బైసాఖి ఫెస్టివల్ పంజాబ్లో జరుపుకుంటారు. 13th ఏప్రిల్ ఆ రోజు రిచ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ప్రాస్పరిటీ అని మనం చెప్పుకోవచ్చు. 13th ఏప్రిల్ ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అక్కడ భాంగ్రా గిడ్డ డ్యాన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారంటే రీసెంట్గా నాగ్పూర్లో ఈ విధంగా వరల్డ్ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది చేశారని మనం చెప్పుకోవచ్చు. నాగ్పూర్ విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. ఐఏఈఏ అంటే ఇది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడుంది అంటే ఆస్ట్రియాలో ఉంది. మనకు తెలుసు ఆస్ట్రియా దేశస్థుడు మన ఆల్ఫ్రెడ్ నోబెల్ అని గుర్తుంచుకోవాలి. ఇది ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నాలో ఈ హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది అని గుర్తుంచుకోండి. యునెస్కో హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనము ప్యారిస్లో మనం గుర్తుంచుకోవాలి. ప్యారిస్లో ఉంది ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. 1946 నవంబర్ 4th ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యుఎన్ ఏజెన్సీస్ చూసినట్లయితే మనము ఇది ఈ విధంగా డబ్ల్యూఎంఓ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే 1951 ఎస్టాబ్లిష్ చేశారు. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే పద్మవిభూషణ్ అవార్డీస్ ఎవరెవరికి వచ్చాయి 2020 అంటే ఈ విధంగా పద్మవిభూషణ్ అనేది చాలామందికి 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. వాటిలో చనిపోయిన వాళ్ళు చూసినట్లయితే మనకి 4 చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జార్జ్ ఫెర్నాండేస్కి, అదేవిధంగా అరుణ్ జైట్లీకి, సుష్మా స్వరాజ్కి, ఈ విధంగా స్వామీజీ శ్రీ పెజవర
కి ఇవ్వడం జరిగింది. మేరీకామ్ కూడా స్పోర్ట్స్లో ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ మనకు తెలుసు ఇటానగరు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే పేమా ఖండు అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇతను బీజేపీకి సంబంధించిన అతనే. అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఇటానగర్ అండ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖండు. అస్సాం యొక్క క్యాపిటల్ దిస్పూరు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే సర్బానంద సోనోవాల్ అని మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా మహారాష్ట్ర క్యాపిటల్ చూసినట్లయితే ముంబై అని చెప్పుకోవచ్చు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఉద్ధవ్ ఠాక్రే అని మనం గుర్తుంచుకోవాలి. ఇతను శివసేనకు సంబంధించిన అతను. రీసెంట్గా ఇతను ఓత్ సెరిమనీ అనేది చేయడం జరిగింది. మణిపూర్ క్యాపిటల్ ఎవరంటే ఏదంటే ఇంఫాల్ అని చెప్పుకోవచ్చు. చీఫ్ మినిస్టరు ఎన్ బీరేన్ సింగ్ అనే అతను ఈ మణిపూర్ యొక్క క్యాపిటల్గా గుర్తుంచుకోవాలి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ సీనియర్స్ కానీ ఎవరికైనా కానీ ప్లీజ్ ఒక్కసారి షేర్ చేయండి. సో దిస్ ఛానల్ విల్ హెల్ప్ లాట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పీపుల్ ఇన్ ఏ ఈజీ మేనర్. మేఘాలయ క్యాపిటల్ ఏంటంటే షిల్లాంగ్ అని చెప్పుకోవచ్చు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే కొన్రాడ్ సాంగ్మా అని మనం గుర్తుంచుకోవాలి. మిజోరాం క్యాపిటల్ ఏంటంటే ఐజ్వాల్ అని గుర్తుంచుకోండి. సో చీఫ్ మినిస్టర్ ఎవరంటే జోర్మతాంగా అనే అతను ఈ విధంగా చీఫ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేయడం జరిగింది 2018లో. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా అని గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా చీఫ్ మినిస్టరు చూసినట్లయితే నిపియో రియో అని మనం గుర్తుంచుకోండి. ఇతను నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించిన అతను. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అని చెప్పి తెలుసుకోవచ్చు. చీఫ్ మినిస్టర్ ఎవరంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అని గుర్తుంచుకోండి. ఇతను 2019 మే 27 టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇతను పార్టీ పేరు ఏంటంటే సిక్కిం క్రాంతికారి మోర్చా అని మనం గుర్తుంచుకోవాలి. తన పేరు ఏంటంటే సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్ అయితే తన పేరు ప్రేమ్ సింగ్ తమాంగ్ అని గుర్తుంచుకోండి. త్రిపుర యొక్క రాజధాని ఏంటంటే అగర్తల. చీఫ్ మినిస్టరు బిప్లబ్ కుమార్ దేవ్ అనే అతను త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్ అని మనం చూడాలి. ఇతను బీజేపీకి సంబంధించిన వ్యక్తే. అండమాన్ నికోబార్ క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ బ్లెయిరు. అక్కడ చీఫ్ మినిస్టర్ ఉండడు, ఐఎమ్ వెరీ సారీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఉంటాడు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే డీకే జోషి, అడ్మిరల్ రిటైర్డ్ అనమాట. సో ఈ విధంగా దేవేంద్ర కుమార్ జోషి మనం అక్కడ చూడొచ్చు. డమన్ అండ్ డియూ క్యాపిటల్ దమన్గా మనం గుర్తించాలి. సో చీఫ్ మినిస్టర్ ఎవరంటే శ్రీ ప్రఫుల్ పటేల్ అని మనం చెప్పుకోవచ్చు. హీ వాజ్ ద అడ్మినిస్ట్రేటర్ దేర్. సో ప్రఫుల్ పటేల్ విల్ బీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎల్జీ అని చెప్పుకోవచ్చు డమన్ అండ్ డియూకి. ఇట్స్ నాట్ చీఫ్ మినిస్టర్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒక క్వశ్చన్ అనేది మీకు రావడం జరుగుతుంది కన్సర్నింగ్ టు ఎల్జీ కానీ సీఎం కానీ. లదాక్ చూసినట్లయితే క్యాపిటల్లో లే అనమాట, ఇది లదాక్ కాదు. లే చీఫ్ మినిస్టర్ ఎవరంటే రాధాకృష్ణ మాథూర్ అనే అతను. ఈ విధంగా లదాక్ యొక్క క్యాపిటల్ మనము లే అయితే చీఫ్ మినిస్టరు డాక్టర్ రాధాకృష్ణ మాథూర్గా మనం గుర్తుంచుకోవాలి. అస్సాం క్యాపిటల్ డిస్పూర్ ఆ గవర్నర్ ఎవరంటే జగదీష్ ముఖి అని మనం గుర్తుంచుకోండి. ఇతను గవర్నరు, హీఈస్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మనము అన్ని ప్లేస్లు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఏవైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయో అవి మీకు అడగడం జరుగుతుంది. అస్సాం యొక్క గవర్నరు జగదీష్ ముఖి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జార్ఖండ్ క్యాపిటల్ అయితే రాంచీ. గవర్నరు మనం చూసినట్లయితే ద్రౌపది ముర్ము అనే ఈమె జార్ఖండ్ యొక్క గవర్నర్గా మనం గుర్తుంచుకోండి, ద్రౌపది ముర్ము. కర్ణాటక క్యాపిటల్ మనము బెంగళూరు అని తెలుసు. అదే గవర్నర్ అయితే వాజుబాయ్ వాలా అని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే కేరళ యొక్క క్యాపిటల్ అయితే త్రివేంద్రము, దాన్ని తిరువనంతపురం అంటారు. గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అని మనం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఆల్ వీడియోస్ ఆల్ స్లైడ్స్ మీరు పార్ట్ 2 అండ్ 3 అనేది చూసినట్లయితే దిస్ విల్ హెల్ప్ హెమ్ అలాట్ ఇన్ క్రాకింగ్ యువర్ జాబ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు క్రాక్ ద నివియమార్ జాబ్స్ అండ్ గో ఫర్ మై ఛానల్ యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ యూ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమమ్ పీపుల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.